నమస్తే అండి, ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. ఇప్పటి వరకు మనం అంటే ఆడవారు బరువులు తగ్గాలి, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్, అదేవిధంగా మనం ఫిట్నెస్ సంబంధించిన ఎక్సర్సైజ్ నేర్చుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా మగవారు ఏ విధంగా తగ్గాలి అంటే ఆడవారు బాడీ తత్వం వేరేగా ఉంటుంది, మగవారు బాడీ తత్వం వేరేగా ఉంటుంది కాబట్టి. అలాగే పిల్లలు కూడా, పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ కాకుండా వాడు ఫిట్నెస్ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే వాళ్ళ ఎదుగుదల మీద, గ్రోత్ మీద పడకూడదు అన్న, వాళ్ళు ప్రెజర్ పడకుండా వాళ్ళ ఫిట్నెస్ తో పాటు వాళ్ళ వెయిట్ లాస్, పిల్లలు చూసారంటే వాళ్ళు వర్క్ అనేది ఎక్కువ ఉండట్లేదు, వర్క్ అనేది పనులు చేయడం అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చదువు ఉదయం లేచినప్పుడు అని చెప్పి చదువుకోవడం, కూర్చోవడం, వెళ్ళడం ఇలా చేస్తారన్నమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు అన్నమాట వాళ్ళు బాడీ పరంగా. వాళ్ళు ఏంటంటే ఎటువంటి వర్క్ అనేది ఉండట్లేదు, వాళ్ళు ఆడుకోవడానికి కూడా వాళ్ళ టైం ఉండట్లేదు అన్నమాట, అంత బిజీ అయిపోయింది ఎక్కువ చదువు అన్నట్టుగా. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు బాగా ఊబకాయంలాగా బాగా లూజ్ అయిపోయి, ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాడీ కూడా ఏంటంటే బాగా సెన్సిటివ్ అయిపోతుంది అన్నమాట, బాగా సెన్సిటివ్ అయిపోయి వాళ్ళు లూజ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, బాగా నీరసంగా అయిపోతున్నారు, కళ్ళు తిరగడం, కొద్దిసేపు నడవగానే కళ్ళు తిరిగినట్టుండడం, లేదు వాళ్ళు పరిగెత్తగానే కింద పడిపోవడం, అంటే కళ్ళు తిరిగి కింద పడిపోవడం, అదేవిధంగా నడవలేకపోవడం, పెయిన్స్ రావడం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఊరికే జలుబు దగ్గు అటాక్ అవ్వడం, రకరకాల వాళ్ళు ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఏంటంటే చాలా వీక్ అయిపోవడం జరుగుతుంది, పిల్లలు ఇప్పుడు చూసినట్లయితే చాలా వీక్ అయిపోతుంది, బాగా వాళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ పరంగా. అందుకోసం వాళ్ళు ఏంటంటే, పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ అనేది కంపల్సరీ అవసరం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలుగా చేసిన మూమెంట్స్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇప్పటి నుంచి అలవాటు అయితేనే పెద్ద అయిన తర్వాత చేయగలరు. అదేవిధంగా ఫిజికల్ శ్రమ అనేది ఏంటంటే వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేసినప్పుడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని కొంచెం చేయగలరు అన్నమాట. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇలా సెన్సిటివ్గా ఉండడం, శ్రమ చేయడం ఇలాంటి అలవాటు చేయకూడదని జరుగుతుందంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ శరీరం సహకరిస్తుంది అన్నమాట. దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా చాలా అనారోగ్యాలు పాల్గొవాల్సి ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచే మనం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్, ఇలాంటి గేమ్స్ లేదా రన్నింగ్ ఇలాంటి వాటిపైన ఇప్పటి నుంచే వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లలు ఏంటంటే కొంచెం ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా ఈరోజు మనం పిల్లలు ఫిట్నెస్ పరంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా కొంచెం లావుకున్న పిల్లలు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు కొంచెం తగ్గుతారు, అదేవిధంగా కొందరు చాలా మైండ్ పరంగా భలే యాక్టివ్గా ఉంటారు కానీ ఫిజికల్ పరంగా వాళ్ళు లేజీగా ఉంటారు అన్నమాట, చిన్నగా చేయడం లేదు, చాలా వాటిలో కొంచెం లేజీగా ఉంటారు అన్నమాట. కానీ కొందరేమో భలే యాక్టివ్గా ఉంటారు కానీ ఎక్కువసేపు స్టామినా అంటే ఎక్కువసేపు నిలబడలేకపోవడం, ఎక్కువసేపు చేయలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట, చాలా వాటి పిల్లల్ని చూడడం జరిగింది. కానీ ఈరోజు మనం ఆ పిల్లల్లో అలా వాళ్ళని ఎలాగా ఫిట్నెస్ పరంగా ఎలా తీసుకురావాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళు గ్రోతింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ హైట్ తగ్గట్టు, వాళ్ళ ఏజ్ తగ్గట్టు హైట్ ఉండాలన్నమాట. అదేవిధంగా కొందరు ఏంటంటే ఏజ్ వస్తున్నా కానీ హైట్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే సరైన పోషక విలువైన ఆహారంతో పాటు ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తే వాళ్ళు ఏంటంటే బాగా ఫిట్గా తయారవుతారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి డిసిప్లైన్ నేర్పించాలి మనం, చిన్నప్పటి నుంచి వాళ్ళు డిసిప్లైన్ ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు మనం కొంచెం వాళ్ళని మనం మోల్డ్ చేయగలిగితే వాళ్ళు ఏంటంటే కష్టపడేటట్టు అనేది వాళ్ళకి ఏర్పడి వాళ్ళలో ఫ్యూచర్లో కూడా ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఏదైనా చేయగలిగేటట్టు, వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు తయారవుతారు. ఈరోజు మనం చిన్నపిల్లల్లో ఇలాంటి ఫిట్నెస్ ట్రైనింగ్, అదేవిధంగా బాగా లావు ఉన్న వాళ్ళు ఎలా తగ్గాలి అలాంటి వాటి మీద ఈరోజు చూద్దామండి. రెడీ లైన్. ఫస్ట్ మనం ఇంతకుముందు చూసిన క్లాసులు అయితే వార్మ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది కదా, కానీ ఈరోజు ఏంటంటే డైరెక్ట్ ఆ వార్మ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత డైరెక్ట్ మూమెంట్స్కి వెళ్దామండి. వార్మ్ అంటే తెలుసు కదా, టోటల్ బాడీ వార్మ్ చేయాలన్నమాట. ఇంతకుముందు మన ఎపిసోడ్ చూడడం జరిగింది వార్మ్ ఎలా చేయాలి. వార్మ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు ఒకేసారి రాగానే మూమెంట్స్ చేయించినప్పుడు వాళ్ళు కూడా అనమాట పెద్దవాళ్ళకి వాళ్ళు కూడా బాగా ముందుకేస్తుంటారు, కొందరైతే ఎక్కువ చేస్తారు, కొందరైతే ఎక్కువ చేయలేరు అనమాట. వాళ్ళని ఏంటంటే ఒక వేలో ఒక మెల్లగా తీసుకెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆర్డర్గా వాళ్ళు మిగతా మూమెంట్స్ కూడా చేయగలరు, ఎంకరేజ్ అనమాట వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే నేను చేయాలి ఇలాంటి వాటి దీనివల్ల వాళ్ళకి యూజెస్ చెప్పుకుంటూ కానీ చెప్పగలిగితే వాళ్ళు కొంచెం అది కూడా పిల్లలు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ కానీ చేస్తే మటుకు వాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, యూజెస్ ఉన్నాయి అన్నమాట.
అలాగేందంటే వార్మ్ అప్ అయిన తర్వాత వాళ్ళ మెదడుకి ఏం చేయాలంటే వాళ్ళ ప్లేస్ లో ఫస్ట్ వాళ్ళని మెల్లగా వాకింగ్ చేయించి వాకింగ్ చేయించి వాకింగ్ వాకింగ్ అంటే చుట్టూ యా ఇంట్లో చేయించడం లేదు మిద్ది పైన అలాగా మీరు దగ్గర పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళు ఫస్ట్ వాకింగ్ మెల్లగా వాకింగ్ చేయి బాబు అని చెప్పి వాకింగ్ చేయమని చెప్పి వాకింగ్ చేయించిన తర్వాత రెడీ వాకింగ్ అయింది కదా వాకింగ్ తర్వాత జాగింగ్ లాగా మెల్లగా చేయించి ఇలా జాగింగ్ రోజు ఇలా జాగింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏంటంటే పిల్లలు ఒకేసారి రన్నింగ్ జాగింగ్ చేయాలంటే వాళ్ళు ఎక్కువ చేయలేరన్నమాట. అందుకోసం వాళ్ళు మనం మెల్లగా తీసుకెళ్ళి పేరెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళ తర్వాత తీసుకెళ్ళారనుకోండి వాళ్ళు కూడా కొంచెం చేయడానికి ఆస్కారం ఉంది అనమాట. ఎందుకంటే పేరెంట్స్ చేస్తున్నారు, డాడీ మమ్మీ చేస్తున్నారు కదా, నేను చేయాలి చేస్తుంటే చేస్తారన్నమాట. ఇదే విధంగా ఇలా జాగింగ్ తర్వాత కొంచెం ఫాస్ట్గా రన్నింగ్ లాగా చెప్పించి ఎక్కువైందంటే పిల్లలు రన్నింగ్ అనేది చాలా ప్రియపడుతుంది. రన్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు బాడీలో బాగా వాళ్ళు బాగా హుషారైపోతున్నారు, యాక్టివ్ అయిపోతుంది. ఎస్ డా ఎస్ అలా రన్నింగ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువ రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో బాగా హుషారైపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ప్రసరిస్తుంది. అదేవిధంగా వాళ్ళ హార్ట్ ప్రెషర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్ పద్ధతిలో ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీగా ఫస్ట్ కంపల్సరీగా వార్మప్ తర్వాత వాకింగ్ తర్వాత జాగింగ్ తర్వాత రన్నింగ్ ఎలా చేయించాలి కంపల్సరీగా చేయించాలి. మరి చేసిన తర్వాత మూమెంట్స్ అది ఈ రన్నింగ్ కూడా ఏంటంటే మ్యాక్సిమం కొంచెం ఎక్కువ అంటే 3 కిలోమీటర్స్ ఒకేసారి కాకుండా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా గ్రాడ్యువల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు రన్నింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ బాడీ యాక్టివ్ అవుతుంది అన్నమాట. రన్ బాగా యాక్టివ్ అవుతుంది బాడీ అంతా, ఎందుకంటే రన్నింగ్ చేసినప్పుడు టోటల్ బాడీ మీద ప్రెజర్ పడుతుంది, టోటల్ మొత్తం చూసారు కదా మొత్తం పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు బాగా హుషారుగా ఉండడానికి ఆస్కారం ఉంది అన్నమాట. ఎస్ స్టార్ నెక్స్ట్ ఇలా రన్నింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు అనే వాళ్ళు ఎక్కువ హార్ట్ ఎక్సర్సైజ్ చేయకూడదు అనమాట. ఎక్కువ ఏంటంటే ఎక్కువ కష్టపడి తక్కువ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ బరువులు ఎత్తడం ఇలాంటి వాటి కాకుండా సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. సింపుల్ ఎక్సర్సైజ్. అందుకే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకుముందు ప్రతి స్కూల్ ఏంటంటే పీటీ క్లాస్ జరిగేది, పీటీ క్లాస్ జరిగేటప్పుడు వీక్లీ 2 times 3 times ఇలా జరిగేది. అవి చేయించేటప్పుడు నేను వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కొన్ని డ్రిల్ చేయించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది కొన్ని స్కూల్స్లో అయితే పీటీ మాస్టర్ ఉంటాడు వాళ్ళు చేస్తారన్నమాట, కానీ క్లాసెస్ కూడా తక్కువ ఉన్నాయి అన్నమాట, తక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. ఆ క్లాసెస్ తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు ఊబకాయ శాతం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకోటి బాడీ లేజినెస్ రావడం ఇలాంటివి వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ మీరు కూడా రోజు కానీ వాళ్ళు చేత రోజు కానీ డే బై డే కానీ వాళ్ళు చేయించడం జరిగితే వాళ్ళు బాగా యాక్టివ్గా తయారవుతారు. కాబట్టి ఎస్ నెక్స్ట్ మెల్లగా ఒకే ప్లేస్ నిలబడి 1 2 1 2 1 2 ఎస్ రెడీ 1 2 1 2 1 2 1 2 ఎస్ ఈ విధంగా మెల్లగా అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం అలవాటు వాళ్ళకి ఏంటంటే మెల్లమెల్లగా ఇలా చేయించారనుకో, కొన్ని ఎక్సైజ్ చేయించారనుకోండి మెల్లమెల్లగా చేస్తే వాళ్ళకి ఏంటంటే ఒక లెవెల్గా అనమాట. పిల్లలందరూ ఒక లైన్ స్టాండింగ్ లైన్ ఒక మెల్లగా వాళ్ళకి మనం ఇలా అలవాటు చేస్తాం అనుకోండి గ్రాడ్యువల్గా వాళ్ళు కొంచెం అలవాటు అవుతుంది అనమాట. వాళ్ళు గ్రాడ్యువల్గా కొంచెం అలవాటు అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ 1 2 1 2 1 2 నెక్స్ట్ 1 చూద్దామండి. సేమ్ అదే విధంగా రెడీ 1 2 1 2 1 2 1 2 డౌన్ చూసారు కదా, చూస్తూ చేయాలన్నమాట. రెడీ 1 2 1 2 1 2 1 2 ఎస్ చూసారు కదా. ఈ విధంగా ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే రెడీ 1 2 3 4 5 6 ఈ విధంగా సింపుల్ ఎక్సర్సైజ్. రెడీ 1 2 3 4 5 6 రెడీ 1 2 3 4 5 6 ఈ విధంగా మనం సింపుల్ ఎక్సర్సైజ్ అంటే. నెక్స్ట్ అదే విధంగా లెగ్స్ ఆఫ్ చేసి చూసారు కదా రెడీ 1 కిందకి డౌన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట. రెడీ 2 3 4 5 6 7 8 9 10
ఎస్ ఈ విధంగా వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళకి ఏంటంటే మెల్లగా స్టెప్ బై స్టెప్ అనమాట, ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ హ్యాండ్స్ చాలా స్ట్రైట్గా ఉంది. ఫస్ట్ రైట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 డౌన్. నెక్స్ట్ ఈ విధంగా అంటే వాళ్ళకి ఏంటంటే మెల్లగా చిన్న 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 ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు హ్యాండ్స్తో చేతితో లెగ్స్తో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మెల్లగా మనం అలవాటు చేయాలన్నమాట. మెల్లగా ఒక ఒక పద్ధతిగా ఏంటంటే వాళ్ళు ఒకేసారి అన్నీ చేయకుండా గ్రాడ్యువల్గా ఒక వీక్ ఇది చేసి ఒక రోజు ఇది ఇలా మార్చుకుంటూ మనం గ్రాడ్యువల్ ఇంప్రూవ్ చేసామంటే వాళ్ళు బాగా వస్తుందండి, యాక్టివ్గా తయారవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కిందకి లెగ్స్ ఏంటంటే ఇలా పైకి లెగ్స్ పైకి లిఫ్ట్ చేస్తారు, అప్ చేస్తారు, చూసారు కదా లెగ్స్ని పైకి లెత్తి డౌన్ చేయాలి. ఎస్ లెగ్స్ పైకి వెత్తి డౌన్ చేస్తారు. ఈ విధంగా అనమాట యాక్టివ్గా తయారవుతారు, బాడీ బాగా హుషారుగా హుషారు ఫాస్ట్ యాక్టివ్ అవుతుంది అనమాట. ఎస్ యాక్టివ్గా ఇలాగా చూస్ ఎస్ లెగ్స్ రెండు పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయడం, పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయడం. ఎస్ స్టాప్ చూసారు కదా. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా యాక్టివ్ అవుతుంది బాడీ, ఏంటంటే బాగా యాక్టివ్గా పనిచేస్తుంది మైండ్ కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తుంది, ఓకేనా హుషారుగా అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సైడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే రెడీ మన రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ అందుకునే విధంగా రెడీ 1, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21, 22, 23, 24, 25, 26. ఎస్ ఆ విధంగా ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఇలా చూసారు కదా ఇలా డౌన్ చేస్తూ ముందుకు ఇలా వంగి 1, 2 ఇలా నడు మీద ప్రెజర్ అయ్యే విధంగా ప్రెజర్ పడే విధంగా ఇలా చేయించారనుకోండి వాళ్ళు కొంచెం ఏంటంటే బాగా యాక్టివ్ తయారుతుంది. అదేవిధంగా అప్పుడు ఏదైనా బాగా లావుగున్న పిల్లలు కూడా ఏంటి ఈ ఎక్సెల్ చేస్తుందంటే ఒకేసారి కాకుండా వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవుతారనమాట. అదేవిధంగా వెయిట్ లాస్తో పాటు వాళ్ళు ఫిట్నెస్ పరంగా కూడా వాళ్ళు కొంచెం బాగా తయారవుతారు. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం గ్రోతింగ్ ఎక్సైజ్ కూడా కొంచెం చేయాలి మనం. రెడీ ఇక్కడ టూ లెగ్స్ స్ట్రైట్గా ఉంచి రెడీ స్ట్రైట్గా ఉంచి నీస్ బెండ్ చేయకుండా స్ట్రైట్గా జంప్ చేస్తున్నారు ఇలా ఈ విధంగా చూసారు కదా ఇలా స్టాప్.